వర్షాకాలంలో నీటి వల్ల చాలా రోగాలు వస్తాయి. 50% రోగాలు మంచినీరు వల్ల వస్తాయని చాలా మందికి తెలియదు. వర్షాకాలంలో కొత్త నీరు వస్తుంది, అందుకే నీటిలో క్రిములు ఎక్కువ అవుతాయి. అందుకే మనం కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. నీటిని ఫిల్టర్ చేసుకోవడం మంచిదే. కూరగాయలను కూడా బాగా కడగాలి. ఈ కాలంలో మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది, తద్వారా వ్యాధులు సోకుతాయి. జీవక్రియ పనితీరు మందగిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో శుభ్రతకు పెద్దపీట వేయాలి, ఎందుకంటే ఈ కాలం ఈగల కాలం. ఎటు చూసినా ఈగలే దర్శనమిస్తుంటాయి. దీంతో ఆహారాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిములు మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే హాస్పిటల్ పాలు కావడం తథ్యం. ఆహారం విషయంలో వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. మిగిలిపోయినటువంటి ఆహారం తినకపోవడమే బెటర్. పండ్లు కూరగాయలు కూడా బాగా కడిగిన తర్వాతే తినాలి. వానాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే మంచిదే. సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంటేనే తినాలి. అపరిశుభ్రంగా ఉన్న ఆహారాలు తింటే రోగాలు రావడం జరుగుతుంది. దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి రోగాలు వర్షాల వల్ల మరియు ఈ కారణం వల్లే మనకు సోకుతూ ఉంటుంది. అయితే దోమల ప్రభావం అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో అవి పెరిగి మనల్ని కుట్టడం ద్వారా వ్యాధులు వస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి సరైన దుస్తులు ధరించాలి, క్రీములు వాడాలి, దోమ తెరలు వాడాలి. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.